ఈ రోజు అమరవీరుల సెంటర్ లో 5వ రోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం కోసం 6 నిమిషాలు కష్టపడి ఉద్యమాలు చేసిన ఉద్యమకారులను ఈనాడు ప్రభుత్వం విస్మరించి ఉద్యమకారులని విస్మరించింది. అందుకని ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారులు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి ఉద్యమకారులకి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఇళ్ల స్థలం ఇంటి నిర్మాణం కూడా ఈ ప్రభుత్వం చేయాలని ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలి, సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు ఇంటి స్థలం అదేవిధంగా ఉద్యమ ప్రతి ఒక్క ఉద్యమకారుడికి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకి ఆదుకొని వారిని కూడా గుర్తించాలని ఉద్యమకారుల తరఫున డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 5వ రోజు దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈ దీక్షలు ఏంటంటే ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో సమరాలు, అనేక కేసులు, లాఠీలు, తూటాలు అనుభవించి ఈరోజు ఉద్యమకారులకి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఏనాడు కూడా ఊహించలేదు. ఈరోజు గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్ల పరిపాలనలో కూడా ఇంతవరకు తెలంగాణ ఉద్యమకారులకి కనీసం మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి డిక్లరేషను ప్రకటించకపోవటం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయంగా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కానీ కొనసాగపోతే ఈరోజు ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు. మీరు మీ ప్రభుత్వం గద్దె దించేంత వరకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, అట్లా వైపుగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకోసం మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.